లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలుగుదేశం నాయకులు బొమ్మిడి రమణ, అనూష, దాడి రమేష్, ఎన్ సత్యరాజు ప్రజలకు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం సమీపంలో ఉన్న బాజీ జంక్షన్ లో ఆర్ఆర్ గ్రాండ్ కళ్యాణ మండపంలో పై నాయకుల ఆర్థిక సహకారంతో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి జర్నలిస్టులు తమ కుటుంబాలను లెక్క చేయకుండా ప్రజా సమస్యలు సేకరిస్తూ తమ విధులు సక్రమంగా నిర్వహించడం ఎంతో గొప్పదన్నారు. ఈ మేరకు తాము ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అన్ని రకాల సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు సహకారంతో ప్రజలకు మరింత సేవలు అందిస్తామని అన్నారు. విపత్తులతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అయితే ఎవరు ఊహించింది కాదు, ఇది అనుకోకుండా జరిగింది. పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మాస్కులు, శానిటైజర్లు ఇవి కూడా పంపిణీ చేస్తున్నాం. అయితే ఈరోజు మన పత్రికా సోదరులు చాలా అంటే మిగతా చాలా సర్వీస్ చేస్తున్నారు. వారి సర్వీసులు అయితే చాలా సమాజానికి చాలా ఉపయోగపడే సర్వీసు. వారిని కూడా మేము గుర్తించి ఈ సందర్భంగా మీకు మాంసాయంగా చిరుసాయంగా మీకు దండించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా ఇబ్బంది లేదు.